సో మీరు బిజీగా ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా ఇవ్వాల్సిన వారు, మీరు బిజీగా సార్ అందరికీ డయాగ్నోసిస్ టూల్స్ అన్ని హెల్ప్ చేసేవారు, కానీ ఇద్దరు కలిసి ఒక పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్లోకి వచ్చారు. వాట్ ఈస్ ద రీజన్ అండి? సో నేను ఎనెస్థెటిస్ట్ అండి, నా హస్బెండ్ రేడియాలజిస్ట్. మేము చాలా సంవత్సరాలుగా కూడా ఈ ఆపరేషన్స్ ఇవన్నీ చూసి, ఆపరేషన్స్ అయినా సరే చాలామంది పేషెంట్స్ రిలీవ్ అవ్వకపోవడం, అంటే ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవ్వకపోవడం, కంప్లీట్గా మూమెంట్స్ అనేవి రాకపోవడము, ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్ అటు ఆపరేషన్కి వెళ్ళలేరు, ఎవ్రీ డే మందులు వాడుతూ ఉండవలసిన పరిస్థితి, వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియదు అన్నమాట. సో నొప్పి వచ్చినప్పుడల్లా నొప్పి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడం అనేది వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు. ఇంకా మీరు అన్నట్టుగా నొప్పి వస్తే అక్కడ పైన వరకు ఆయిల్స్ పూసుకోవడం అని అలాంటివి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ఆపరేషన్కి ఇంకా ఈ నొప్పులకి ట్యాబ్లెట్స్కి మధ్యలో ఏదన్నా ఉందా అని ఆలోచిస్తే అప్పుడు మనకి యా ఇట్ ఇస్ పెయిన్ మేనేజ్మెంట్ అని మాకు అర్థమైంది. సో ఆపరేషన్ లేకుండా మనము ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇది తెలుసుకున్న తర్వాత మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ పెయిన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. అలా అనుకున్నప్పుడు నా ఎనిస్థీషియాలజీ నేను వదిలేశాను, తను రేడియాలజీ వదిలేసి, సో మేము చాలా దగ్గర ట్రైన్ అయ్యి, యాక్చువల్లీ మనకి ఇండియాలో కూడా ఈ పెయిన్ మేనేజ్మెంట్ గురించి టీచ్ చేయడానికి ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు బేసికలీ. అండ్ మా మెడిసిన్ కరిక్యులంలో కూడా అసలు పెయిన్ మేనేజ్మెంట్ గురించి అప్పుడంత లేదు, అంత అడ్వాన్సెస్ లేవు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీలో కూడా చాలా తక్కువ, అంటే ఒక చాప్టర్ ఉంటుంది అన్నమాట అంతే పెయిన్ మేనేజ్మెంట్ గురించి. సో దీని గురించి బాగా చదువుకుని ఫ్యూ ఇయర్స్ డెడికేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం హైదరాబాద్లో కూకట్పల్లిలో పెట్టాలని ఎప్పటి నుంచో మాకు ఐడియా ఉండిందండి. సో ఇక్కడ ఒక ప్లేస్ కోసం వెతికి ఫైనలీ మాకు ఇది కరెక్ట్ ప్లేస్ అని అనిపించిన తర్వాత సో వీ స్టార్టెడ్ దిస్. వాట్ అ బ్రిలియంట్ థింగ్ అండి, బికాస్ నిజంగానే పెయిన్ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటే, బికాజ్ ఎన్ని రకాల నొప్పులు వింటామండి, అండ్ వీ లివ్ విత్ పెయిన్, కంప్లీట్ వెల్నెస్ అని ఏమిటో అసలు మనకు ఐడియా కూడా లేదు, కాన్సెప్ట్ కూడా లేదు. సో డాక్టర్ కిరణ్, మీ ఐడియా చెప్పండి, వెన్ వీ స్టార్టెడ్ దిస్ క్లినిక్, వెన్ యూ స్టార్టెడ్ దిస్ క్లినిక్? యాజ్ షీ సెడ్ అండి, ఒక రేడియాలజిస్ట్గా నేను ఎన్నో ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీవి రిపోర్ట్ చేస్తూ ఉంటాం. మాకు ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక నీ ఆర్థరైటిస్ ఎక్స్రే రిపోర్ట్ అనమాట. సో కొన్ని వేలు రిపోర్ట్ చేస్తాం, అంటే వాళ్ళు గ్రేడ్ 1లో ఉంటారు, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సర్జరీకి వాళ్ళు ఇంకా 2 ఎర్లీ. సో వాళ్ళు ఓన్లీ పెయిన్ కిల్లర్స్ రాస్తారు, సప్లిమెంట్స్ రాస్తారు, జాయింట్ సప్లిమెంట్స్. వీటితో ఏంటంటే వాళ్ళకి లోపల జరిగే డ్యామేజ్ అనేది స్టాప్ అవ్వదు. అంటే వన్స్ ఒకసారి ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే గ్రేడ్ 1 గ్రేడ్ 2లోకి వెళ్తారు, గ్రేడ్ 2 గ్రేడ్ 3లోకి వెళ్తారు, 3 ఫైనల్గా 4లోకి వెళ్తారు. సో వీళ్ళని ఏం చేయొచ్చు? ఓకే, గ్రేడ్ 4 వెళ్ళారు, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్ నడవలేకపోతున్నారు, వాళ్ళని సర్జరీకి చేయొచ్చు. మరి మిగతా వాళ్ళందరికీ ఎలా ట్రీట్మెంట్ అంటే, వాళ్ళకి ఆ డిజీజ్ ఆపడానికి మాత్రం ఏమీ ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు. సో ఆ డిజీజ్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకి ఆ గుజ్జు అనేది అరిగిపోతుంది, కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. అప్పుడు మేము ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లా మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటి ద్వారా ఏమవుతుందంటే మనం వీ కెన్ రీజనరేట్ ద కార్టిలేజ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇఫ్ నాట్ 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఉన్నంత చేయకపోయినా, అట్లీస్ట్ వాళ్ళకి పెయిన్ తగ్గేంత రీజనరేట్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మన కరెక్ట్ ట్రీట్మెంట్ అది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకి ఇఫ్ యూ గివ్ పిఆర్పి, వాళ్ళకి ఎక్సలెంట్గా రీజనరేషన్ అనేది వస్తుంది కార్టిలేజ్. అండ్ ఐఎమ్ నో వండర్ దట్, అంటే వాట్ ఐ హావ్ హర్డ్ ఇస్ దట్ మీరు చాలా సక్సెస్ఫుల్గా చాలామంది పేషెంట్స్కి పెయిన్ నివారించారు. ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు. యా.